పూజి ఎలా ఉంది డ్రైవింగ్? కాల్ వన్ కింగ్స్ వెళ్ళిపోతుంది లైవ్. సో మన పూజ తల్లి భయం భయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది నేర్చుకోవడం. తర్వాత మన ఊర్లో యాజ్ యూజువల్ పొద్దున్నే ముగ్గులు వేయడం అవన్నీ చూడొచ్చు. తర్వాత పాపకి జీవి బలైపోతుంది మన రిటర్న్ మీట్ లో. చూసారా ఎంత చక్కగా ఆడుకుంటూ ఉందో, నా చేపట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లో మీట్ అండ్ మీట్ మెయిన్ మా విలేజ్ పీపుల్ని కాన్సన్ట్రేట్ చేశాను. సో విలేజ్ పీపుల్ అందరూ కూడా ప్రేమిద్దాం అనుకున్నాను. దాంతోపాటు మీరు మన ఛానల్ని ఆదరించే వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేశాను. కానీ దూరం, కొంతమంది ఏమో ఎగ్జామ్స్ అక్క మళ్ళీ అరేంజ్ చేయండి అన్నారు. సో ఇంకా మళ్ళీ అక్టోబర్లో కూడా, సారీ మేలో కూడా ఒక చిన్న ట్రీట్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు మీరు మళ్ళీ మేలో రావచ్చు. సరే, ఒక్కసారి ఏమేమి పనులు చేస్తున్నారో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. చూస్తున్నారు కదా ఇక్కడ హడావిడంతా, ఇక్కడ ఒకరు దంచుతుంటే, ఒకరు క్లీన్ చేస్తుంటే, ఒకరు కట్ చేస్తుంటే, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. కాకపోతే ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉందని నేను మళ్ళీ వాయిస్ తీసేసి నేను వాయిస్ చెప్తాను. ఒకసారి చూడొచ్చు వీళ్ళందరినీ కూడా. ఇక్కడ మనకు రెడీ అవుతుంది జస్ట్ అది బ్లడ్తో చేసే కర్రీ. తర్వాత ఇక్కడ మనకు పచ్చడి రెడీ అవుతుంది. నువ్వుల పచ్చడి చేశారు ఈరోజు స్పెషల్గా. సో మన లక్స్ బేబీ సాల్ట్ మెజర్మెంట్స్ మా పిన్నిని అడుగుతూ ఉంది. ఇక్కడ ఫుల్గా డిస్టర్బెన్స్ ఉండదు వల్ల నేను మొత్తం వాయిస్ కూడా తీసేసాను ఇందాక చెప్పినట్లు. సో ఇక్కడంతా హడావుడి మీరు చూడొచ్చు. అందరూ ఏమేమి పనులు చేస్తున్నారు, ఎంతెంత హడావుడి చేస్తున్నారు. కొంతమంది అయితే పని తక్కువ, హడావుడి ఎక్కువ చేస్తున్నారు. కొంతమంది హార్డ్ వర్క్ చేస్తున్నారు అలా అన్నమాట. ఇక్కడ మనకు అల్లం పీల్ తీసి ఒకరు మజ్జిగ చిలుకుతున్నారు. తర్వాత ఇక్కడేమో ఇందాక మనం ఉడికించిన బ్లడ్ అనేది కట్ చేస్తున్నారు. ఇది కాదు, ఇది వచ్చి అల్లం. ఇక్కడ చూసారా అవి అన్నమాట. సో వాటికి కావాల్సిన మసాలా దినుసులు కూడా రెడీ చేసి పెట్టేశారు. తర్వాత ఆనియన్ కూడా. ఇది జస్ట్ మనకు లివర్ లాగా ఉంటుంది ఇలా చేసినట్లయితే. సో మజ్జిగ కూడా చిలికేస్తున్నారు. ఇక సో ఇక్కడ సంగటి తయారు చేస్తున్నారు. ఆ సంగటి ఇచ్చేసిన తర్వాత కూడా మీకు మళ్ళీ నేను చూపిస్తాను రాగి సంగటి. సో ఇక్కడ నువ్వుల పచ్చడి లో చింతపండు వేస్తూ ఉంది లక్స్ బేబీ. సో వీళ్ళ మాటలే పెట్టుంటే మీకు కొంచెం టైం పాస్ అయ్యేదేమో, కాకపోతే మొత్తం కచిపిచ్చి కచిపిచ్చిగా డిస్టర్బెన్స్గా ఉంది. ఇక్కడ మనకు పప్పు కాలిస్తున్నారు, అంటే పప్పులో ఉన్న రాళ్ళు ఈ విధంగా తీస్తారనమాట. ఊర్లో అంతా కూడా గాలించడం అంటారు. మామూలుగా అయితే మనమైతే సిటీస్లో ఏరుకుంటూ ఉంటాం, ఎక్కడ స్టోర్ ఉందా అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తుక్కుంటూ అలా. అక్కడైతే ఈ విధంగా చేస్తే మనకు ఈజీగా రాళ్ళు అనేటివి క్లీన్ అయిపోతాయి అన్నమాట. మొత్తం రోట్లో నువ్వులు పచ్చడి దంచేశారు. ఇక్కడ మిక్సీలో ఏది కూడా వాడలేదు, అన్నీ కూడా రోట్లో దంచడం రుబ్బడం లాంటివి చేస్తున్నారు. ఇదే మన విలేజ్ స్పెషాలిటీ అన్నమాట. ఇందులో అల్లం పేస్టు, సాల్ట్ అవన్నీ కూడా మిక్స్ చేసి తర్వాత దీన్ని పోపు పెట్టినట్లు ఆ మసాలా దినుసులన్నీ ఇందాక చూపించినాం కదా, అవన్నీ కూడా వేసి దాన్ని ఫ్రై లాగా చేస్తారనమాట. దాని పోపు అను మసాలా దినుసులు, ఆ మసాలా దినుసులన్నీ కూడా వేసి ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ రెసిపీ కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు పెడతాను, ఎందుకంటే ఈ హడావుల్లో నేను ఆ రెసిపీ తీయలేకపోయాను. కానీ నేనైతే బ్లడ్ తింటారా అని అడిగాను. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చూడడం చాలా బాగుండింది.
తర్వాత ఇక్కడ మన తులసి కోట దగ్గర, తర్వాత ఉసిరికి చెట్టు దగ్గర దీపాలు పెడుతున్నారు పొద్దున్నే కావడం వల్ల. తర్వాత మన కాకు చూడు ఎండకి ఎంచక్క వాటర్ని వాటర్లో డిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది మూతిని, తర్వాత వాటర్ తాగుతూ ఉంది. ఇది మన ఈత చెట్టు అంటాం అదే అన్నమాట ఇది మన ఇంట్లో. తర్వాత అలాగే మీరు చూడొచ్చు మన పక్కింట్లో మిరప పండ్లు కోసుకొచ్చారు, అవి ఎత్తుతూ ఉన్నారు. ఈరోజు వీడియో అంతా కూడా జస్ట్ కొంచెం మనం ఆ రెసిపీస్ అవి ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మాత్రమే ఈరోజు వీడియోలో పెట్టాను. తర్వాత మనం ఇక్కడికి వచ్చినట్లయితే మన వంట చేసేవాళ్ళు అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. వీళ్ళు మటన్ కర్రీ, తర్వాత తనీగా లివర్ ఫ్రై, తర్వాత తలకాయ కూర, అవన్నీ కూడా సపరేట్ సపరేట్గా చేశారు. ఇందాక నేను చెప్పాను కదా అది లివర్ లాగా ఉంటుందని, సో దానికి రెడీ చేస్తుంది ఫ్రై చేయడానికి. సో ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసి మెత్తగా పౌడర్ చేసి తర్వాత దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలంట. సో అందుకే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను, నెక్స్ట్ టైం పెడతానని చెప్పాను. ఇక్కడ మనకు పప్పు వడలకి రెడీ అయిపోతుంది. చాలామంది అడిగారు వడలు ఏంటక్క మీకు కంపల్సరీ అని అడిగారు. ఎస్, మన ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా కూడా వడలు అనేది కంపల్సరీ అనమాట. ఇక్కడ చూడు కూర్చోడానికి కష్టం అని చెప్పి ఆయిల్ డబ్బాను కూడా వాడేసుకుంటున్నారు. సో ఈ ఆంటీ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి దీని మీద సరిపోయింది, లేకపోతే కింద పడిపోతారేమో, దాని మీద ఆ జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. నువ్వు ఎంతలే 2 kgs ఉంటావు అని చెప్పి ఆ రుబ్బే వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసారా రాగి సంగతి తినేస్తుంది అప్పుడే ఆకలి అంటూ. ఇది మార్నింగ్ 8:00 ఇప్పుడు. తర్వాత మనకు వంటలన్నీ రెడీ చేస్తున్నాడు, కానీ ఇతను చాలా టేస్ట్గా చేశాడు చేసిన కర్రీస్ అన్నీ కూడా. కానీ బిర్యానీ అనుకున్నాం కానీ బిర్యానీ ఎందుకో వద్దనుకోనేసి జస్ట్ ఈ వెరైటీ అన్నీ కూడా మటన్తో చేసిన కూరలే, అన్నీ కూడా అందులో ఉన్న వెరైటీస్ అనమాట. తలకాయ కూర వేడిగా, లివర్ కూర వేడిగా, తర్వాత కాళ్ళు గేర కాళ్ళు అంటాం కదా అవి వేడిగా, అలా లక్స్ బేబీ ఫైట్ చేస్తుంది. తనకు ఆ లివర్ కర్రీ కొంచెంగా పెట్టారనేసి నాకు నేను వచ్చేటప్పటికి ఖాళీ అయిపోయింది, నాకు కొంచెమే మిగిలింది అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంది లక్స్ బేబీ. తర్వాత మనం ఏం చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోదాం. పాపం యాంటీ కాకలు తీరిపోయింది, ఇంకా మజ్జిగ చేయడానికి తీసుకుంది. తర్వాత మన చందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పిన్ని దగ్గరికి, అది చూద్దాం. లాకేస్తుంది ఇల్లు ఎదురిల్లు ఎలా ఉంది అమ్మని ఫస్ట్ సార్ చూసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డైరెక్ట్ గా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇంకా బయలుదేరుతున్నా. ఇతను చంద్రశేఖర్. సో ఇతను కూడా మన సబ్స్క్రైబర్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో సొంత తమ్ముడు కంటే ఎక్కువ అయిపోయాడు అనమాట. తర్వాత పిన్నిని కూడా అమ్మ అంటూ బాగా అఫెక్షన్గా ముందే ఫోన్లో మాట్లాడాడు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే అతను ఆనందం అంతా ఇంత కాదు. తర్వాత నాన్నమ్మ దగ్గరికి వచ్చాడు, లక్ష్ బేబీని కలిశాడు, మమ్మీని కలిశాడు. అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ విలాగ్లో యాడ్ చేస్తాను మమ్మీని కలిసింది. ఈ లక్ష్ బేబీది ఆల్రెడీ మీకు నోట్ చేశాను కాబట్టి జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. చూసారు కదా అందరూ ఎంత ఒత్తిగ్గా పనిచేస్తున్నారు. అదే మన సిటీస్లో అయితే హ్యాపీగా రెడీ అయ్యి కూర్చొని ఉంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం అందరూ వచ్చి తలా ఒక వర్క్ చేసి
వడలు చేయడం అయితేనే మీ మిగతా అన్ని కానీ కానీ ఆ వంట ఆయన ఓన్లీ మటన్ సంబంధించిన ఐటమ్స్ మాత్రమే చేశాడు. మిగతా అన్ని కూడా మన ఆంటీలు అన్నీ కూడా ప్రిపేర్ చేసేసారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు మటన్ కర్రీ, తర్వాత ఇది తలకాయ కూర అనుకుంటా, తలకాయ కూర మటన్ కర్రీ తెలీదు, రైస్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇది తలకాయ కూర అయ్యచ్చు, ఇందాకటిది మటన్ ఫుల్ కర్రీ అయ్యచ్చు. తర్వాత సాంబారు, తర్వాత ఇది కొంచెం లివర్ ఫ్రై అనుకుంటా, ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ చేశారు. తర్వాత మసాలా మజ్జిగా అవన్నీ కూడా మనకు రెడీ చేశారు. తర్వాత పచ్చడి, మనం ఆల్రెడీ ఇందాక చూపించిన నువ్వుల పచ్చడి, సో అన్నీ రెడీ అయిపోయాయి. ఇక మనం ఇంకా అందరూ భోజనం చేయడమే తరువాయి. చూసారా అన్ని పనులు అయిపోయిన తర్వాత అమ్మ పిన్ని హ్యాపీగా మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో వేరేతో పిన్ని కూడా జాయిన్ అయిపోయింది వచ్చి. సూపర్ చీర, సూపర్ చీర, నా చీర కూడా చూసుకో, బాగున్నది మంచి చీర. అక్కడ నుండి హైదరాబాద్ నుండి వచ్చి హ్యాపీ, మక్కళ్ళు వస్తున్నా హ్యాపీ. మిమ్మల్ని అంత చూసారు అప్పుడు, ఇప్పుడు నన్ను అట్లా చూస్తున్నారు, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి నన్ను చూసే ఛాన్స్ లేదు కదక్క, అందుకని ఇప్పుడు చూసుకుంటున్నారు. చాలా హ్యాపీ, ఎందుకంటే మీరందరు లేరు కదా, మీ అందరు బుద్ధి నేనే. ఇప్పుడు వడలు ఫ్రెండ్స్ చూసారు కదా మన విలేజ్లో హడావుడి ఎలా ఉందో. ఈ విధంగా అందరూ ఒక చోట కూర్చొని ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ ఈ విధంగా చేస్తుంటారు. ఈ సిటీ లైఫ్లో మనం ఇలాంటివన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాం కదా. సో మీకు మన విలేజ్ లైఫ్ ఎలా ఉంది అని చూపించడం కోసం ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఒక్కసారి చూడండి అందరినీ ఎలా ఉన్నారో, చూడండి ఒకసారి, అందరు హాయ్ చెప్పండి. బాయ్ కాదు హాయ్, బాయ్ అంటే వెళ్ళిపోమంటావా అందరిని? చెప్పు, అందరూ ఏమైనా అవుతానే ఉంటుంది. డాన్స్ వేయమంటున్నారు మన పని అమ్మాయిని. నువ్వు పట్టమా వేయచ్చు కదా డాన్స్. సో వీళ్ళందరూ చెడ్డ కూడా డాన్స్ వేయాలా? సో జంటలు లేని వాళ్ళు ఎవరన్నా అతికి తెచ్చుకోవచ్చు. నీ జంటతో పాటు ఎవరు కుదరదు, నీ అంత ప్రేమ మన ఊరు ఎవరు చూపించరు అంతే కదా. వాస్తవం అమ్మ మాట, మైసూరు పోయినప్పుడు బాబా పట బావ పట బా మీ పట్టభావం తీసుకోరా డాన్స్ వద్దు. మేము ఉంటామో పోతామో ఈసూరికి. హలో, నేను ఇప్పుడే అంటాను ఏమా ఇంకా రాలేదని చెప్పేసి. ఆంటీ జరిగింది షాక్ లో ఉంది శ్రేష్ఠ. ఫోన్ లో మాత్రం అత్తా అంటుంది, ఇక్కడికి వచ్చి
సైలెంట్ బేబీ. పాప మనసులో ఒకే ఉంటా తీసుకురా. అన్ని కూడా సామాన్లు అన్ని కూడా రెడీ అయిపోయి అన్ని క్లీన్ చేసి కూడా పెట్టడం అయిపోయింది. కాకపోతే దీని కంటిన్యూషన్ వచ్చి నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఇదే చాలా లెంగ్తీ అయిపోయింది. సో మీకు మళ్ళీ అంతసేపు చూడాలంటే కష్టం అని చెప్పి నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం మన బుజ్జితల్లులు ఎలా డ్యాన్స్ చేశారు, అందరూ సరదాగా ఎలా గడిపాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చాలా రోజులు గడుతున్నారు రిటర్న్ మీట్ వీడియో పెట్టలేదని చెప్పి, కాకపోతే ఇది కొన్ని ప్రాబ్లం వల్ల నేను పెట్టలేకపోయాను. హార్డ్ డిస్క్లో కాపీ చేసి ఇక్కడ తీసుకొస్తే అది ప్లే అవ్వలేదు. సో మొత్తానికి ఫైనల్గా అది వర్క్ చేసినందువల్ల ఈరోజు దీన్ని లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.